हाय फ्रेंड्स नमस्ते अंडी नेम मी ज्योत्सना वेलकम टू माय चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स ईजी रेसिपीस अंडी इरोजेता कम्मन अयिना चटनी चेयबोतुन्नाम इदि ब्रेकफास्ट चटनी अंडी दोस गानी इडली गानी तर्वाता पूरीकी गानी किचडी गानी देंट्लोकैना अद्भुतंगा उंटदि उप्मोला कूडा सूपर गा उंटदंडि తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ చట్నీ చేస్తే చాలా చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా టిప్స్ మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం ఒక కడాయి తీసుకున్నాను 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది 1/2 టీ స్పూన్ మెంతులు వేయాలండి తప్పకుండా వేయండి దీంతోనే పచ్చడికి టేస్ట్ వస్తుంది స్కిప్ చేయకుండా కంపల్సరీ మెంతులు వేయండి ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలండి లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనకు రుచికి సరిపడా కారం ఎంత అవసరమో అన్ని పచ్చిమిరపకాయలు వేయాలి నేనైతే కొంచెమే చట్నీ చేస్తున్నాను కాబట్టి ఒక 3 పచ్చిమిరపకాయలు మధ్యలో ఒక చించి వేసాను ఇవి లైట్ గా ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ఒక 1/2 కప్ పల్లీలు వేసుకుందామండి ఇందులో 1/2 కప్ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీ నేను చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసేదంటే పచ్చిమిరపకాయలు కొన్ని మెంతులు ఎక్కువ వేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి పల్లీలు వేయించుకోవాలండి హై లో పెడితే చక్కగా వేగవు పైన కలర్ వస్తుంది లోపల పచ్చి వాసన ఉంటదండి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేయాలి తప్పనిసరిగా వేయండి కొంచెం చింతపండుండి చింతపండు ఎక్కువ వేస్తే బాగుండదు ఒక రెబ్బ మాత్రమే చింతపండు వేయండి ఇలా అన్ని వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసేసి చాలా నిమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వేడైతే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ లో వేసేసుకుందాం జార్ లో వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర రుచికి సరిపడా salt ఒక 1/2 టీ స్పూన్ salt వేస్తున్నానండి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకుందామండి దీన్ని చూద్దామండి ఇలా అయితే సరిపోతుంది చూసారు కదా ఎలా ఉందో మీకు నచ్చితే తాలింపు వేసుకోండి డైరెక్ట్ అయినా తినొచ్చు పల్లీలు కాబట్టి నేనైతే తాలింపు వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి చిన్న తాలింపు గరిట పెట్టానండి ఆయిల్ వేసుకుందాం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇందులో ఒక 2 ఎండు మిరపకాయలు మధ్యలోకి చించి వేసాను ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి చిప్పట్లు ఆడగానే కొన్ని వెల్లుల్లిపాయలు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంపి వేసాను కొంచెం కరివేపాకుని కొంచెం పసుపు వేసేసుకొని అవసరం అనుకుంటే మీరు మినపప్పు యాడ్ చేసుకోండి నేనైతే ఈ రోజు మినపప్పు వేయట్లేదు ఇలా సింపుల్ తాలింపు వేసానండి చక్కగా రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసి మనము చట్నీ పైన వేసేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్ గా ఈ చట్నీ తయారు చేశామో ఈ చట్నీ అయితే అసలు ఎంత బాగుంటది అంటే చాలా బాగుంటది బ్రేక్ఫాస్ట్ మంచి రుచితో చేసామంటే ఆ డే అంతా హ్యాపీగా ఉంటదండి తప్పకుండా మీరు ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఈ చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటది ఇంట్లో అందరికీ నచ్చుతుంది నచ్చని వాళ్ళంటూ ఉండరు మంచి కమ్మదనం వస్తుందండి మెంతులు వేయడం వల్ల తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థాంక్యూ సో మచ్ అండి।